ఏంటబ్బా ఏం చేస్తున్నాడు? దొరగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. పెళ్లి చూపులకి నాన్నా. నువ్వు పాపరా, నాన్నతో పెట్టకారం ఏంటి? వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడండి. పెట్టు మెక్కు, బాగా మెక్కు. ఏడు సార్లు ఆరిపోతే త్వరగా పెట్టు 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 పెట్టు. ఈ ఇడ్లీ కూడా పెట్టు, ఈ చెట్టు కూడా వేసుకో, ఆ చెట్టు వేయి, ఆ చెట్టు వేయి, బాగా మెక్కా బాబు మెక్కు. శుభ్రంగా మెక్కి బయలుదేరి నాన్న. నా కొడుక్కి కరెంట్ రోజు వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరి నాన్న, మళ్ళీ దుర్ముహూర్తాలు అవి వస్తాయి. ఏరా ఏం చెప్పింది వచ్చి? ఇప్పుడే వచ్చానండి. వచ్చిందండి దున్నపోతు. దున్నపోత? ఏది? నువ్వు ఎప్పుడైనా రెండు కాళ్ళ దున్నపోతు చూసావా? రెండు కాళ్ళ దున్నపోత, అది ఎలా ఉంటుంది? మా ఇంటి ముందు చూడు. అవునండి, బాగున్నాడు. నిజమేనండి. ఇప్పుడు ఎవ్వరికి వినిపించకుండా మా వాడిని పిలుస్తాడు చూడు. పిలుస్తున్నాడు, ఫోన్ చేస్తాడు చూడాడు. అవునండి, జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు, నంబర్లు కూడా నొక్కుతున్నాడు. నిజమేనండి. ఇప్పుడు మా అంబోత్ వచ్చి ఉంటది, ముందుగా అదే వెనక. అంబోత మీ అబ్బాయి కదండి వచ్చింది. నేనే అంబోత అనేది. హాయ్ నానా, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాన్నా. ఎంతసేపు రా, మీ బాబు చూస్తే ప్యాంట్ తెలిసిపోతుంది. రారా బాబు, ఆఫీస్ టైం అయిపోతుంది.